దేశ సార్వభౌమత్వానికి ఆత్మగౌరవానికి ప్రతీక మన మువ్వన్నెల జాతీయ జెండా. దేశభక్తికి, సమగ్రతకు, జాతీయ భావానికి, ఐక్యతకు కూడా ప్రతిబింబం ఆ మూడు రంగుల పతాకం. దేశ ప్రజలందరినీ ఒక్కటి చేసేందుకు త్రివర్ణ పతాకాన్ని మించిన సాధనం మరేముంటుంది? అందుకే ఆ సమున్నత జాతీయ పతాకాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చేపట్టిన కార్యక్రమమే హర్ ఘర్ తిరంగా. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రెండేళ్ల క్రితం ప్రారంభమైన కార్యక్రమం ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా సాగుతోంది. కోట్లాది ఇళ్లపై త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. ఆసేతు హిమాచలం జెండా పండుగ వేడుకలతో ఊరు వాడా మార్మోగుతోంది. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హర్ ఘర్ తిరంగా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. శతాబ్దాల బ్రిటిష్ వారి బానిస పాలనలో మగ్గిన భారతదేశాన్ని వారి చెరనుంచి విడిపించేందుకు పోరాటం చేసిన స్వాతంత్ర్య పోరాట వీరులు ఎందరో మరెందరో. ప్రాణాలను సైతం త్యాగం చేసి దేశ దాస్య శృంఖలాలను తెంచింది ఆ మహనీయులే. వారందరినీ ముందుండి నడిపించింది, ప్రజల్లో దేశభక్తి భావనను నింపి స్వాతంత్ర్య పోరాటంలో మేము సైతమని మమేకమయ్యేలా కదిలించింది మన మూడు రంగుల జాతీయ పతాకం. 144 కోట్ల భారతీయులంతా తలెత్తి వందనం చేసే ఆ జాతీయ జెండాకు మరింత గౌరవం తెచ్చేందుకు, ప్రజల్లో దేశభక్తి స్ఫూర్తిని మరింత రగిల్చేందుకు కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని తెరమీదకు తీసుకువచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా 2022లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజలంతా తమ ఇళ్లమీద జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఆ ఏడాది 13 నుంచి 15 వరకు 20 కోట్ల ఇళ్లమీద త్రివర్ణ పతాకం ఎగిరేలా చూడాలని నిర్ణయించింది. ఇందుకు తగిన ప్రచారం, ప్రోత్సాహం అందించేందుకు పిల్లలు, యువత, వయోజనులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా అందరినీ భాగస్వామ్యం చేసింది. ఆ ప్రయత్నాలు ఫలించి కోట్లాది ఇళ్లపై 3 రోజుల పాటు త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఆనాటి స్ఫూర్తి ఈసారి కూడా ఘనంగా కొనసాగింది. దీన్ని ఇంకొంచెం ప్రజలు తీసుకెళ్ళడానికి దీన్ని ఒక కమ్యూనిటీ మూవ్మెంట్ గా తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. ఉదాహరణకి మనం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ని వాడుకోవటం, స్థానిక సంస్థలని వాడుకోవటం, విద్యాలయాన్ని వాడుకోవటం, ఈ పిల్లలందరికీ కూడా, యువకులందరికీ కూడా అవకాశం చోటల్లా ఈ జెండాలను ఉచితంగా పంచడం, తిరిగి మళ్ళీ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయమని చెప్పేసి వారిని ఉత్సాహపరచడం, తద్వారా దీన్ని ఒక మహోన్నత ఉద్యమంగా, ఒకప్పుడు స్వాతంత్రోద్యమ కాలంలో ఏ రకంగా అయితే ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు ప్రజలు తీసుకెళ్లారో అదే రకంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందని నేను భావిస్తున్నాను. చిన్న చిన్నగా ఇది 15 ఆగస్టు నుంచి రిపబ్లిక్ డే రోజున, ఇంకొన్ని ముఖ్యమైనటువంటి జాతీయ ఉత్సవాలు జరుగుతున్న కాలంలో దీన్ని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేవనైతే ఇది గొప్పగా విజయవంతం అవుతుంది. అంతేకాదు ప్రజల్లో, యువకుల్లో, చిన్నారుల్లో దేశభక్తిని, సత్యనిష్టని, జాతీయ భావాన్ని 78వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా హర్ ఘర్ తిరంగా వేడుకలు 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం పిలుపునకు అపూర్వ స్పందన లభించింది. కోట్లాది మంది ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేశారు. త్రివర్ణ పతాకం చేతబూని వీధుల్లో ర్యాలీలు నిర్వహించారు. ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. వందలాది అడుగుల జాతీయ జెండాలను చేతబూని రహదారులపై ప్రదర్శించారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం దేశ సేవలో మమేకమవుతామని ప్రతినబూనారు. ఇళ్లపై జెండా ఎగురవేయడం సహా తాము పాల్గొన్న కార్యక్రమాలను సెల్ఫీలలో బంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇలాంటి చిత్రాలతో ఇప్పుడు సోషల్ మీడియా హోరెత్తుతోంది. భారత్ సర్కార్ కే నిర్దేశానుసార్ హర్ ఘర్ తిరంగా అభియాన్ కే అంతర్గత్ షిమ్లా మే తిరంగా యాత్ర నికాలి జా రహి హై ఔర్ ఇస్కే అంతర్గత్ ఆజ్ విభిన్న సాంస్కృతిక ప్రస్తుతియాం హమారే కళాకార్ యహాన్ కా అప్నా హిమాచల్ కా లోక్ నృత్య ఔర్ ఇస్కే సాథ్ సాథ్ దేశభక్తి కే జో గీత హై ఉన్కో భీ హమే ఆజ్ యహాన్ సున్నే కో తిరంగా యాత్ర మే విశేష్ కర్కే హమారే నాటక్ ఔర్ హమారే జో లోక్ కళాకార్ హై ఉస్ తిరంగా యాత్ర మే షామిల్ హో రహే హై. ఇస్ తిరంగా యాత్ర కా ఉద్దేశ్య హమారా రాష్ట్రీయ ధ్వజ
तिरंगा और साथ साथ हमारे देश की आज़ादी के लिए जिन वीर सपूतों ने अपनी कुर्बानियां दी है, जिन स्वतंत्रता सेनानियों ने अपनी कुर्बानियां दी है, उनको स्मरण करना भी आज हमारा एक कर्तव्य बनता है। ये हर घर तिरंगा अभियान जो है एक संदेश हम हर जन जन तक, हर घर तक पहुंचा सके कि हर घर में हम स्वतंत्रता दिवस को जो है तिरंगा फहराएं। हर घर तिरंगालों भागंगा होम मंत्री अमित शाह, బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ఇళ్లపై జాతీయ పతాకం ఎగురవేశారు. త్రివర్ణ పతాకం వద్ద సెల్ఫీలు దిగారు, వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ప్రజలు కూడా తమ ఇళ్లపై మువ్వన్నెల జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ తిరంగా బైక్ ర్యాలీ జరిగింది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ ర్యాలీని ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ జెండా ఊపి ప్రారంభించారు. పలువురు కేంద్ర మంత్రులు ఇందులో పాల్గొని స్వయంగా బైక్లు నడిపారు. భారత మండపం నుంచి మొదలైన బైక్ ర్యాలీ ఇండియా గేటు మీదుగా మేజర్ ధ్యాన్చంద్ స్టేడియం వరకు సాగింది. దేశ సరిహద్దులను కాపాడుతున్న సైనికులు, పారామిలిటరీ దళాలు కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో మమేకమయ్యాయి. జమ్మూకాశ్మీర్, పంజాబ్ సహా వివిధ రాష్ట్రాల్లో సైనికులు త్రివర్ణ పతాకాన్ని చేతబూని ప్రదర్శనలు నిర్వహించారు, బైక్ ర్యాలీలు చేపట్టారు. బైక్లతో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. पूरी इंडियन आर्मी में अलग अलग जगह पे अलग अलग तरीके से इस तरीके के प्रोग्राम्स रखे गए हैं. इसमें शामिल है एक ये रैली जो आज हमने यहाँ से फ्लैग ऑफ की है, मोटरसाइकिल रैली, जो कि तकरीबन 5 घंटे की रैली है एक दिन की. और साथ ही साथ एक पेड़ माँ के नाम, ये कैंपेन भी हमने सही तरीके से शुरू किया. तो इसमें कई एक जगह पे सभी ऑल रैंक्स इंक्लूडिंग फैमिलीज जो हमारे हैं, सभी ने वृक्षारोपण की कार्रवाई अपने अपने इलाके में किया. तो ये है इसका मकसद. ఈ సారి హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. బహిరంగ మార్కెట్లలో జాతీయ జెండాల ధరలు ఎక్కువగా ఉన్నందున తక్కువ ధరకే పోస్టాఫీసులు ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. వివిధ సైజులకు వివిధ ధరలను నిర్ణయించింది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ఎక్కువ మంది ప్రజలు భాగస్వామ్యం అయ్యేందుకు ఈ ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి జాతీయ జెండా విక్రయాలకు అపూర్వ స్పందన లభించింది. కోట్లాది జెండాలు అమ్ముడయ్యాయి. जो हमारे शहीद थे उनको याद कर रहे हैं, जिन्होंने इस देश को आज़ाद कराया, कुर्बानी दी. और कलाकार तभी आज हम सब इकट्ठे हुए भाषा विभाग की ओर से, नॉर्जून की ओर से, क्योंकि हमें आज उन शहीदों को याद करना है जिन्होंने हमें आज़ादी दिलाई है, इस देश को आज़ाद किया है. उन सपूतों को हम आज गीत संगीत के माध्यम से और तिरंगा यात्रा के माध्यम से याद करेंगे. आज के युवा को हम यही मैसेज देना चाहते हैं, सबसे पहले तो जो हमारे युवा है कि नशे से दूर रहे. सभी बच्चे जो अच्छी गतिविधियां है, खेल है या संगीत है, उसको चुने और अपने देश के लिए वो कुछ ना कुछ करे. हर घर तिरंगा కార్యక్రమానికి ప్రజల్లో మరింత ప్రచారం లభించేలా కేంద్రం సర్టిఫికెట్ ను ప్రదానం చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజలు తాము జెండా ఎగురవేసిన కార్యక్రమాన్ని అధికారికంగా గుర్తించేందుకు ఈ ఏర్పాటు చేసింది. ఇందుకోసం హర్ ఘర్ తిరంగా .com ను అందుబాటులో ఉంచింది. ప్రజలు సర్టిఫికెట్ పొందాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి. నావిగేట్ చేసి క్లిక్ టు పార్టిసిపేట్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. అప్పుడు పేరు, ఫోన్ నంబర్, రాష్ట్రం, దేశం పేరును ఎంటర్ చేయాలి. ఈ ఫామ్ నింపేటప్పుడు అక్కడ ఉన్న ప్రతిజ్ఞను జాగ్రత్తగా చదవాలి. ఆ ప్రాంతంలో టేక్ ప్లెడ్జ్ ను ఎంచుకుంటే మరో పేజీలోకి వెళ్తారు. అక్కడ త్రివర్ణ పతాకంతో దిగిన సెల్ఫీను పోస్ట్ చేసి సబ్మిట్ బటన్ను నొక్కాలి. అనంతరం జనరేట్ సర్టిఫికెట్ ఆప్షన్ ను ఎంచుకుని క్లిక్ చేయాలి. అప్పుడు సర్టిఫికెట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. దాన్ని మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకుని సన్నిహితులెవరికైనా పంపించవచ్చు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూనే ఈ సందర్భంగా జాతీయ జెండాకు ఎలాంటి అవమానం జరగకుండా
కేంద్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ఇందుకోసం ఫ్లాగ్ కోడ్ను కట్టుదిట్టంగా అమలయ్యేలా చర్యలు చేపట్టింది. దీని ప్రకారం చిరిగినా నలిగినా తిరగబడిన జెండాను ఎగురవేయరాదు. పతాకాన్ని ఎగురవేసే ఎత్తులో అంతకంటే ఎత్తులో మరే జెండా కూడా ఉండరాదు. జెండాను అలంకరణకు ఉపయోగించరాదు. కాషాయ రంగు పైకి ఉండాలి. పతాకంపై ఏం రాయకూడదు, కప్పకూడదు. నేలపై పడేయరాదు. నీటిలో తేలనీయొద్దు. జాతీయ పతాకాన్ని దుస్తులుగా కుట్టించుకోవద్దు. ఎగురవేసేటప్పుడు ధ్వజస్తంభానికి అది కుడివైపు ఉండాలి. 2022లో ఫ్లాగ్ కోడుకు చేసిన సవరణల ప్రకారం జెండాను పగలు రాత్రి కూడా ఎగురవేయవచ్చు. ఇంటిపై ఎగురవేసేందుకు అనుమతి ఉంది. అంతకుముందు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే ఎగురవేసేందుకు అనుమతి ఉండేది. గతంలో జెండాను ఖాదీ వస్త్రంతో తయారు చేసేందుకు మాత్రమే అనుమతి ఉండగా 2021 నుంచి పాలిస్టర్ ఫ్యాబ్రిక్తో తయారు చేసేందుకు అనుమతి ఇచ్చారు. జాతీయ జెండా శాంతి, సమానత్వం, సౌభ్రాతృత్వానికి ప్రతీక. దేశభక్తితో పాటు ప్రజల్లో వీటిని కూడా చాటేందుకే కేంద్రం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ దేశంలో తరచూ ఏదో ఒకచోట అలజడి, ఘర్షణలు చెలరేగి శాంతికి విఘాతం కలుగుతోంది. వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు, శత్రుత్వాలు తలెత్తుతున్నాయి. మరి హర్ ఘర్ తిరంగా సందర్భంగా ఉత్సాహంగా మమేకమవుతున్న అన్ని వర్గాలు ఏడాదంతా వైషమ్యాలు, శత్రుత్వాలను విడనాడుతారని, దేశ సేవలో మరింత మమేకమవుతారని, వికసిత్ భారత్కు తమ తోడ్పాటు అందిస్తారని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆశిద్దాం.